నిరంతరాయంగా కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో సీపీఎం బలహీన వర్గాలు సామాఖ్య ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేని కారణంగా విద్యుత్ ఉత్పత్తిలో ఏర్పడిన కొరత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు కారణంగా సామాన్య ప్రజలు రైతులు కార్మికులు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ కోతలు విధించినా విద్యుత్ ఛార్జీలు పెంచినా రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కార్పొరేట్ దిగ్గజమైన అదానీ కంపెనీకి అప్పగించడం కోసమే అన్నారు. ప్రజలపై భారాలు వేసి కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తే ప్రజలు తిరగబడక తప్పదన్నారు. విద్యుత్ సప్లై చేస్తే విద్యుత్ అందిస్తాం, అప్పటిదాకా కష్టాలు కొన్ని భరాయించాలని చెప్పేసి కాకమ్మ కబుర్లు అధికార పార్టీ వైపు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకత్వం చెబుతూ ఉన్నారు. మేము అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు ఈ కంపెనీలని అడిగితే వాళ్ళు చెబుతూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలకి బొగ్గును సప్లై చేసే కంపెనీలు వాళ్ళకి ఇవ్వాల్సిన అప్పులు ఇవ్వడం కారణంగా దాని సప్లై బొగ్గు సప్లై ఆగిపోయింది. అంతేకాకుండా ఈ విద్యుత్తును తయారు చేసే కంపెనీలు ఏదైతే ఉండే ఆ కంపెనీల దగ్గర కొనుగోలు చేసే ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రధానంగా విద్యుత్ ఏ కంపెనీలు అయితే ఒప్పందం చేసుకుని ఉత్పత్తి చేస్తూ ఉండయో ఈ ఉత్పత్తి చేసే కంపెనీలకు కొనుగోలు చేసే విద్యుత్తుని ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలకు దృష్ట్యా పెట్టుకొని కొనుగోలు చేయాలి. ఈరోజు 230 మిలియన్ యూనిట్ల రోజుకు విద్యుత్ అవసరమైతే ఈరోజు ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కేవలం 180 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఈ మిగిలిన ఉత్పత్తి తగ్గటం వల్ల కరెంటు కోతలు విధిస్తూ ఉన్నారు. ఈ కరెంటు కోతలను నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ముందస్తుగా ఎలాంటి చర్యలు లేదు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. తీసుకొని కారణంగానే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో వంటి చిన్న చిన్న కంపెనీలు కరెంటును ఉత్పత్తి చేసే కంపెనీలు ఏవైతే ఉందో ఈ కంపెనీల దగ్గర కొనుగోలు చేసే ఉత్పత్తి విద్యుత్ను కాస్త ఈ ఒప్పందం రద్దు చేసుకొని ఈరోజు ఆదాని ఇలాంటి కార్పొరేట్ కంపెనీల దగ్గర విద్యుత్ను కొనుగోలు చేయడం కోసం నిన్నగా మొన్న కృష్ణపట్నం పోర్టులో మోసేసేసి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆధారంగా అక్కడ ఆధారి కంపెనీకి విద్యుత్ను అప్పచెప్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రేపు పొద్దున ఈ గతంలోనే మొన్న రైతాంగం పోరాటం చేసి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర హక్కులు హరించేస్తా విద్యుత్ సంవత్సరం చట్టసవరణ బిల్లు తీసుకొచ్చి చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తే వాళ్ళు పోరాటం చేసి చట్టాన్ని రద్దు చేయించారు. కానీ మనకు వినియోగ అవసరాలు ఏ మేరకు అవసరమో ఆ మేరకు ఉత్పాదక రంగం లేదు కాబట్టి ఆనాడు పొరుగు రాష్ట్రాల నుంచి మనం విద్యుత్ని కొనుగోలు చేసేటువంటి వాళ్ళు. అయితే గత పాలకులో ఈ విద్యుత్ రంగాన్ని ఉత్పాదక రంగంగా సప్లై రంగంగా రెండు విభాగాలుగా ఎడగొట్టి ఈ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు ఈ సంస్థలను అప్పగించడం వల్ల ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దయా దాక్షిణ్యాలతో మన విద్యుత్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి అది. రాష్ట్రంలో ఉత్పత్తి లోటు లేదు, మన రాష్ట్రం సమృద్ధి సాధించింది, స్వయం సమృద్ధి సాధించింది. మన వినియోగానికి కాక అదనంగా పొరుగు రాష్ట్రాలకు మనం విద్యుత్తు అమ్ముకునేటువంటి స్థాయిలో మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఉంది. ఇటువంటి అనుకూలమైన వాతావరణం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల నాడు చెప్పినటువంటి వాగ్దానాలని సక్రమంగానే అమలు చేస్తున్నాడని ప్రజలు కాస్త సంతోషపడుతున్నటువంటి స్థితిలో ఆ వాగ్దానాలతో పాటు ఇంకా ఏఐయో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని పిచ్చి పిచ్చి పథకాలను అమలు చేసి అసలే రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఇంకా దివాళా తీసి తీవ్రమైనటువంటి సంక్షోభంలో తీసుకెళ్ళి ఇవాళ రాష్ట్రం ఎవరినైనా అప్పడిగితే అప్పు పుట్టినటువంటి స్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది.